ఐదుగురు ముఖ్యమంత్రి పేరు బీజేపీ అనుకున్నారు. హుజరాబ్ మొన్న మళ్ళీ ఏమైందండి? దాని తర్వాత 12కి 12 వీళ్ళకి నామినేషన్ అని దిక్కు లేదండి. పొద్దున్న లేస్తే నిజామాబాద్ ఎంపీ మాట్లాడతాడు, రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఆయన మాట్లాడతాడు, వాళ్ళ జాతీయ పార్టీలేమో అక్కడ కరకంటిగా మేము సపోర్ట్ చేయమని చెప్పారు. మరి రవీందర్ సింగ్ ఇండిపెండెంట్ ఆయనకు 241 ఎట్లా వచ్చినాయి? ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు, అక్కడ కిషన్ రెడ్డి సపోర్ట్ చేసినట్టు 100కు 100% రెండు పార్టీలు కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కాయ అని చెప్పాం. మేము నిజామాబాద్ ఎంపీ అప్పటి నుంచి చెప్తా ఉన్నాం, దుబాకలో కాంగ్రెస్కి డిపాజిట్ రాలేదు, నాగార్జున సాగర్లో బీజేపీకి డిపాజిట్ రాలేదు, హుజరాబాద్లో కాంగ్రెస్కు డిపాజిట్ రాలేదు. 65,000 ఓట్ల నుంచి 3,000 ఓట్ల కొని రెండు జాతీయ పార్టీలు దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ కుమ్మక్క అయిపోతారని చెప్పాం విజయ్. ఇక్కడ కూడా కనపడ్డదిగా రవీందర్ సింగ్ విషయంలో, రవీందర్ సింగ్కి వచ్చిన 240 ఓట్లు ఎక్కడివి? కాంగ్రెస్ బీజేపీ ఓట్లు. మీరు దయించి ఆలోచించాలా? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, వీరేందంటే మాతో ఎదుర్కోనలేక మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క రాజకీయ చిత్ర తట్టుకోలేక ఆగమైపోయి పరేషాన్ అయిపోయి గెలవలేక టీఆర్ఎస్ అంటే ఒక తెలంగాణ రాజకీయ శక్తి ఎదురులేని శక్తిగా ఎదిగిందని చెప్పి పరేషాన్లో ఉన్నారు వాళ్ళు. విజయ్ గారు, నేను ఇంకో మాట కూడా చెప్తాను చివరిగా. నేను మీకు విజయ్ గారు మీ మళ్ళా ఎంతో ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, గత సంవత్సరం గత ఎన్నికల్లో మీరు 107 సీట్లలో డిపాజిట్ రాలేదు. ఎన్విఎస్ఎన్ ప్రభాకర్ గారు ఎన్ని మాట్లాడుకున్నా ఉప్పల్ నియోజకవర్గంలో చూసుకొని 107 నియోజకవర్గాల్లో మీకు డిపాజిట్ రాలేదు. రానున్న రోజుల్లో కూడా మీరు సింగిల్ డిజిట్ దాటరు. ఓకే, రామారెడ్డి గారు ఒక్క నిమిషం ప్రభాకర్ గారితో మాట్లాడుతుంటే, బీజేపీ మీద టార్గెట్ చేశారు ప్రభాకర్ గారు. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా, ప్రజాబలం ఉందని సారు ఆరు కారు సర్కారు ఇవన్నీ చాలా ఈ మధ్య టీవీలలో మాట్లాడుతూ ఉన్నాడు. మంచిదే, వాళ్ళ పార్టీ నాయకుడిగా మాట్లాడాలి, బాగుంటుంది. హుజూరాబాద్ ఎన్నిక సమయంలో కూడా ఇదే రకంగా బాలరాజు గారు, నేను ఒక ఛానల్లో డిబేట్ల మీద డిబేట్లు, సవాల్ మీద సవాల్కి వెళ్ళాం. రాజీనామా చేస్తా అని చెప్పని బాలరాజు సవాల్ విసిరాడు ఒక టీవీ ఛానల్లో. ఆ తర్వాత ఈ రోజు వరకు కూడా ప్రజల్లో లేకుండా పారిపోయినటువంటి వ్యక్తి నేను. ఇప్పుడు TV5 విజయ్ గారి సమక్షంలో రామ్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడే ఉన్నాడు సోదరుడు, నేను సవాల్ విసురుతున్నా. ఇంత బలం ఉందని చెప్పి అంటున్నారు కదా, ప్రజా తీర్పు వీలదే అంటున్నారు కదా, మా యొక్క సంక్షేమ పథకాలు గెలిపిస్తే అంటున్నారు కదా, జీవన్ రెడ్డి గారిని రాజీనామా చేయమని చెప్పండి, చూద్దాం అక్కడ ఏం జరుగుతుందో. ఎందుకు రాజీనామా చేస్తారండి? నాలుగురు ప్రజలు నా మీద నమ్మకంతో నన్ను 5 సంవత్సరాలు గెలిపించారు, ఎందుకు రాజీనామా చేస్తారు? నువ్వేవా నా ఓటర్ వా నన్ను అడగడానికి? నువ్వు ఓటర్ వా? ఈ ఫాల్స్ రాజకీయాలు బంద్ చేయండి. రాజాలు నాకు 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చారు, మిస్టర్ ప్రభాకర్ గారు నిన్ను ఓడించారు, నన్ను గెలిపించారు, నాకు 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చారు, ఎందుకు రాజీనామా చేస్తాం? నమ్ముంటే రండి 2023 నమ్ముంటే రండి 2023 ఏం దోచు ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు 5 ఏళ్లకి ఇలా జీవన్ రెడ్డి గారు 5 ఏళ్లకు గెలిపించారు నన్ను, నేను ఎందుకు రాజీనామా చేసి నిద్రపోనీయకుండా కుటుంబ సభ్యులతో ఉండనీయకుండా చేసుకుని గెలుపు గెలుప నేను ఇప్పటికీ సవాల్ చేస్తున్నా. దమ్ముంటే జీవన్ రెడ్డిని నియోజకవర్గంలో మీ కిషన్ రెడ్డి రాజీనామా కిషన్ రెడ్డి గారిని ఏమని, మోడీ గారిని ఏమని రాజీనామా, అమిత్ షా కూడా అయిందా 5 సంవత్సరాలు హరీష్ రావు నన్ను తప్పుడు మాటలని ఆడలేక మధ్యలో ఈ బలమా మా బలమా తెలుసుకుందాం. ఏం బలం ఏం బలం? ఓకే, దాటిపోయింది. కొత్త కొత్త ఉప ఎన్నిక కోసం ప్రభాకర్ గారు చూస్తున్నారు. కొత్త ఉప ఎన్నిక విజయ్ గారు, మీరు కూడా 10 మంది దిక్కులేరండి. వీళ్ళకు దిక్కులేక నామినేషన్ వేయలేరు రెండు జాతీయ పార్టీలు. వారు టీవీలలో కూడా రావద్దు ఒక నెల రోజులు. ఎక్కడ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు అందరికి తెలుసు. బలం లేదు కాబట్టి మేము చేయలేదని వాళ్ళు అంటున్నారు.
రామారెడ్డి గారు మీరు కూడా ప్రస్తావించారు ఇందాక రంగారెడ్డి జిల్లాలో కూడా మీ